ఏమన్నావు మీ ఎమ్మెల్యేలు అందరూ రెడీ ఉన్నారా అన్నావు నేను రెడీ ఉన్నా అని చెప్పిన నువ్వు ఏమని చెప్పిన మొత్తం మీడియా ద్వారా లైవ్ మీడియా మొత్తం ఉండాలి టాప్ నాచ్ డాక్టర్ అయిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకోండి ఏడికి రమ్మంటారో మీరు మాకు మీడియాని పిలవండి మా ఎమ్మెల్యేలను పిలవండి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పిలవండి అని నేను చెప్పడం జరిగింది ఎవరికి చెప్పకుండా ఒక్కనివే పోయి జేబులు అటు ఇటు చేతులు పెట్టుకొని తిరిగి వీడియో షూట్ మీ ఫోన్లో చూసుకొని తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ ఇవాళ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన ఇవాళ కూడా అపోలో హాస్పిటల్ హైదరాబాద్కు వేరట ఎవరికి చెప్పి మాకు చెప్పిండ రమ్మని మా ఎమ్మెల్యేలకి చెప్పిండ రమ్మని నీకు నువ్వే పోయి నీకు నువ్వే చేసుకొని మేము చేసినాం అని అంటే కలవదు కదా అట్లా నేను మళ్ళా కూడా చెప్తున్నా వాస్తవంగా అనిల్ కుమార్ యాదవ్ నా మంచి మిత్రుడా నాకు తిట్టాలని లేదు కానీ ఆయన ఫోర్స్ చేస్తుండు ఆయన కూడా నాకు తిట్టాలని లేదు నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ ననొచ్చు హైదరాబాద్లో నువ్వు కార్పొరేటర్ గెలవలేనని నువ్వు నాకు సవాల్ విసురుతున్నావు అని అనొచ్చు కానీ నాకు అనాలని లేదు ఇక ఇంకొకడు ఉన్నాడు వార్డ్ మెంబర్కి తక్కువ సర్పంచ్కి ఎక్కువ ఇక ఆయన ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు వార్డు మెంబర్ గెలవరాను వార్డ్ మెంబర్ గెలవెల్లరా అని నేను అనొచ్చు కానీ నాకు అనబుద్ధి అయితే లేదు నాన్న వీళ్ళిద్దరితో నా పంచాయతీ కాదు నా పంచాయతీ ఎవరితోనంటే నా పంచాయతీ ఎవరితోనంటే రేవంత్ రెడ్డి గారితో నా పంచాయతీ ఎందుకంటే అన్యాయంగా ఇవన్నీ అవసరం లేదు కొంచెం అవసరం అన్యాయంగా మీరు అన్యాయంగా ఏం చేస్తున్నారు కౌశిక్ రెడ్డిని మీరు డ్రగ్స్లో ఇరికి ఇచ్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు 25 రోజుల క్రితం అని నేను చెప్పిన నేను చెప్పింది అబద్ధం అయి ఉంటే మీ ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి కౌశిక్ రెడ్డి చెప్పింది అబద్ధము మేము ట్రాప్ చేసే ప్రయత్నం చేయలేదు అని చెప్పమని చెప్పిన ఇప్పటిదాకా పెట్టించిండా ఎందుకు పెట్టియలే మరి ఇప్పటిదాకాను నువ్వు నన్ను ట్రాప్ చేసి చేయకపోయి ఉంటే కౌశిక్ రెడ్డి చేసే అలిగేషన్స్ ఫాల్స్ అని శివధర్ రెడ్డి ఐజీ గారు ఎందుకు పెట్టలే ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ ఐజీ గారు జవాబు చెప్పాలి మరి ఆయన పెట్టలే ఆయన పెడితే తర్వాత నేను ఏం చేయాలో నేను చూపిస్తా కదా ఎవిడెన్స్లు ఎందుకు పెడతలేవు సేమ్ నా మీద ఏదైతే ట్రై చేసిండో సేమ్ టు సేమ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ట్రై చేసిండు కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ బాహుబలి సినిమా తీద్దామనుకున్నాడు అది తుస్సుమని చాయిబలి అయిపోయింది ప్రజలకు మొత్తం అర్థమైపోయింది నీ డ్రామాలు ఒక ఆంబోతు కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అరే బాబు అసలు నా స్థాయి కూడా కాదు నేను విమర్శించేది ఎందుకంటే నాకు చరిత్ర ఉంది ఈరోజు భారతదేశంలోనే అత్యధిక చిన్న వయసు గల ఎమ్మెల్సీని నేను నాకు ఎమ్మెల్సీ నా పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాయకత్వం కానీ గుర్తించి ఇచ్చిర్రంటే దానికి ఒక రీజన్ ఉంది ఒక కారణం ఉంది గత 10 ఏళ్లుగా కష్టపడి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 2 సార్లు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థుల చేత ఎన్నుకోబడి పార్టీ కష్టకాలంలో ఏదైతే అధికారంలో ఉన్న యొక్క దొరల గడీల పాలన పైన కొట్లాడి పార్టీకి నిబద్ధ గల కార్యకర్తగా ఉండి కష్టపడితే ఏదైతే నాపైన 88 కేసులు ఉన్నాయి ప్రజల సమస్యల పైన కొట్లాడి 4-5 సార్లు జైలుకి పోయినా నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆ రోజు యొక్క దొరల పైన కొట్లాడితే పార్టీ ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఒక ఆంబోతు ఒక నీలెక్క ఒక దొంగ పార్టీని మోసం చేసి అక్కడ కార్యకర్తల గుండెల పైన తన్ని ఎవరైతే నిన్ను లీడర్ లెక్క తీర్చిదిద్దిరో వాళ్ళందరినీ మోసం చేసి నువ్వు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆఖరి నిమిషంలో ఆగం చేసి పోతే నికార్సైన కార్యకర్తగా ఫలితాన్ని పక్కన పెట్టి పార్టీకి అక్కడ ఉన్న కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని నిబద్ధ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను అక్కడ ఎన్నికల్లో నిలుచున్నా ఆడ ఫలితాలు ఏ విధంగా ఉన్నా
ధైర్యంగా నేను కొట్లాడినా ఇవన్నిటిని గుర్తించి పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసి వేణుగోపాల్ గారు ఒక్కరు కాదు పార్టీలో ఉన్న కింది స్థాయి కార్యకర్తకెళ్ళి మొదలు పెడితే పైనున్న మా ఏఐసీసీ అధ్యక్షుని వారికి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఈ నిబద్ధ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని చెప్పి అడగకపోయినా నాకు ఏదైతే ఎమ్మెల్సీ పదవిని నా పార్టీ నాకు కేటాయించింది ఇది నా చరిత్ర అదే విధంగా మా సహచరుడు ఎవరైతే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పాటు పార్టీ కోసం కష్టపడితే అత్యధిక చిన్న వయసులో రాజ్యసభకు ఆయనను పంపించడం జరిగింది ఇది మా ఇద్దరి చరిత్ర నీ చరిత్ర ఏంద్రా నాయన నీకు చరిత్ర ఉందా అసలు నీ పుట్టుక ఎక్కడికి వెళ్ళొచ్చి నేను చెప్తా నీ చరిత్ర ఏందో ఈరోజు నువ్వు మాట్లాడుతూ చాలా అవహేళనగా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నావు బహుశా నువ్వు మర్చిపోయినవేమో 2015లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీటింగ్ జరిగినప్పుడు అందరినీ కూర్చోబెట్టినప్పుడు నేను ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా మీటింగ్ లో ఉన్నప్పుడు హుజరాబాద్కి వెళ్ళి అప్పుడే నువ్వు కొత్తగా ఏ పదవి లేకుండా పాపం ఆ రోజు మా ఉత్తమన్న తమ్మునిగానే నువ్వు మాకు పరిచయం సరే నీది కరీంనగర్ జిల్లా అని చెప్పి మీటింగ్ లో కూర్చోబెట్టి ఆ రోజు డిసిసి అధ్యక్ష పదవి కోసం నువ్వు పోటీ పడుతున్నప్పుడు ఎవరు కూడా అడగకపోతే ఒక యువకుడు సరే డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి యువకుల్ని ప్రోత్సహించాలని చెప్పని ఆ రోజు మృత్యుంజయం గారు కాదని చెప్పి నిన్ను డిసిసి అధ్యక్షుడిని చేయాలని చెప్పని ఆ రోజు ప్రస్తావించింది ఇదే బల్మూరి వెంకట్ నీ పక్షాన మాట్లాడినోన్ని దాని తర్వాత టికెట్ సమయంలో హుజరాబాద్ లో నువ్వు టికెట్ అడిగినప్పుడు కూడా సరే ఒక యువకుని ప్రోత్సహించాలే పాపం కష్టపడుతుండు కదా సరే పోని అని చెప్పని ఉద్దేశించి అది ఉత్తమన్న నీకు హుజరాబాద్ లో ఏదైతే 2019 ఎన్నికల్లో నీకు టికెట్ కేటాయించిరా అంబోతు టికెట్ కేటాయించినాక పార్టీ కోసం కష్టపడకపోయినా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుజరాబాద్ నియోజకవర్గంలో వాళ్ళ భుజస్కంధాలపై ఎక్కించుకొని కష్టపడితే నీకు 50,000 పైన ఓట్లు వచ్చినాయి దాని తర్వాత వాళ్ళని ఆగం చేసి నిన్నేదైతే రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తమన్నకి మోసం చేసి ఇక్కడ విషయాలు పక్క పార్టీకి అందజేసి నువ్వు మోసం చేసి నువ్వు ఏదైతే పిఆర్ఎస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తే నీ గూడు పుట్టని బయటపడితే నీ బండారం అంతా బయటపడితే పోయా దొర కాళ్ళు పట్టుకొని అయ్యా ఇన్ని రోజులు మీకు చెప్తే ఎప్పుడు దొరకలే కానీ ఇప్పుడు దొరికిపోయినా మరి మీకోసం నేను కష్టపడ్డా కదా అని అంటే నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది నీకు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చిందో కేటీఆర్ ప్రతిసారి మాట్లాడతాడు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ సమయంలో వారికి క్రియాశీలకంగా కష్టపడ్డవాళ్ళకే పదవి ఇస్తున్నారు అసలు ఈ ఆంబోతికి ఆ రోజు ఎమ్మెల్సీ పదవి మీ నాయన ఎందుకు కట్టబెట్టిండు ముందు తెలంగాణ కోసం కష్టపడి బీఆర్ఎస్ పార్టీ ఉన్న కార్యకర్తలే ముందు సమాధానం చెప్పును.